మత్తయి 3వ అధ్యాయము. ఆ రోజుల్లో బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో ఇలా చాటిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం దగ్గరగా ఉంది, గనుక పశ్చాత్తాప పడండి. అతన్ని గురించే యెషయా ప్రవక్త మునుపు ఇలా చెప్పాడు, ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది, ప్రభు కోసం దారి సిద్ధం చేయండి, ఆయన కోసం త్రోవలు తిననివి చేయండి. ఈ యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కుని నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె. ప్రజలు జెరూసలేం నుంచి, యూదయ అంతటి నుంచి, యోర్దాను ప్రాంతమంతటి నుంచి యోహాను దగ్గరికి వచ్చారు. తమ పాపాలు ఒప్పుకుంటూ అతని చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు. అతడు బాప్తిసమిస్తున్న స్థలానికి చాలామంది పరిసయులు, సద్దుకయులు రావడం చూచినప్పుడు యోహాను వాళ్లతో ఇలా అన్నాడు, ఓ సర్పవంశమా, రాబోయే ఆగ్రహం తప్పించుకుపోండని మిమ్మల్ని హెచ్చరించినదెవరు? పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చేసుకోండి. అబ్రహాము మా తండ్రి అని భావించుకోకండి. మీతో చెబుతున్నాను గదా, దేవుడి రాళ్లను అబ్రహాము సంతానమయ్యేలా చేయగలడు. ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది. పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లలో మీకు బాప్తీసమిస్తూ ఉన్నాను, కాని నాకంటే బలప్రభావాలు ఉన్నవాడు నా తర్వాత వస్తున్నాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన దేవుని పవిత్రాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తీసమిస్తాడు. తన తూర్పారా పట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం పూర్తిగా శుభ్రం చేస్తాడు, తన గోధుమల గిడ్డంగిలో పోస్తాడు, పొట్టును ఆరిపోని అగ్నిలో కాల్చివేస్తాడు. ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలలీ ప్రదేశం నుంచి అతని దగ్గరికి యోర్దానుకు వచ్చాడు. యోహాను ఆయనను అడ్డుపెట్టడానికి ప్రయత్నించాడు, మీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాణ్ణి, మీరు నా దగ్గరికి వస్తున్నారా అన్నాడు. ఇప్పుడు ఈ విధంగా జరిగిపోనియ్యి, ధర్మం యావత్తు ఇలా మనం నెరవేర్చడం యుక్తమే అని యేసు అతనికి జవాబిచ్చాడు. అప్పుడు యోహాను ఆయనకు అలా జరగనిచ్చాడు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుంచి బయటికి వచ్చాడు. అప్పుడే ఆయనకు ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ ఒక పావురంలాగా దిగివచ్చి తన మీద వాలడం ఆయన చూశాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం,